హలో ఎవ్రీవన్. మనం ఇప్పుడు ఇండికేటర్ ఏం చెప్తుంది కాన్సెప్ట్ అయితే మనం డైలీ వీడియో జరుగుతుంది. మనం ఇప్పుడు మా ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో మన వ్యూ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే 46,027 రేంజ్లో మాత్రం బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈరోజు మార్నింగ్ నుంచి వీడియో చేద్దామనుకుంటే మాత్రం ఇక్కడ ఓపెన్ కావట్లేదు. ఈ ప్రాబ్లం అనేది మీకు కూడా వచ్చిందా లేకపోతే నాకే ఇలా ప్రాబ్లం అవుతుందా మీరు ఒకసారి చెప్పండి. ఎవరైతే చూసిన వాళ్ళు నాకైతే ఇక్కడ ఈరోజు మాత్రం ఏపీ కూడా ఓపెన్ కావట్లేదు అందుగురించి నేను వీడియో చాలు. ఇప్పుడు దాదాపు నేను 8:40 నుంచి మాత్రం నేను ట్రై చేస్తున్నాను. ఇప్పటి వరకు మాత్రం ఇది ఓపెన్ కావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మీరు ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రం ట్రేడింగ్ మాత్రం ఆఫ్ చేయండి. ఒకటి కనీసం 6 to 1 year మాత్రం కంప్లీట్గా పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత మీరు రియల్ అమౌంట్తో మాత్రం ట్రేడ్ చేయండి. మీరు అనేది ట్రేడింగ్ అనేది మీరు కంప్లీట్గా ఆఫ్ అని చెప్పలేదు. కాకపోతే పేపర్ ట్రేడ్ చేయండి మీరు, ఎందుకంటే 5th to 6th to 1 year కంప్లీట్గా పేపర్ ట్రేడ్ చేయాలి. పేపర్ ట్రేడ్లో మీరు సక్సెస్ అయినా మాత్రమే మీరు రియల్ అమౌంట్ పెట్టి మాత్రం ట్రేడ్ చేయాలి. ఇంకోటి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది బెటర్ ఆప్షన్ అండి. ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్ చూసి అవి ఇప్పుడైతే 3 months మనకు 30% రిటర్న్ ఇస్తాయో ఫండమెంటలీగా స్ట్రాంగ్ స్టాక్స్ వాటిని మాత్రం మనం యూజ్ చేసుకొని ఇప్పుడే 30% రిటర్న్ అయితే మనం ఎగ్జిట్ అయిపోతే మనం అనేది ఓవరాల్గా మంచి ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ మాత్రం చాలా వరకు అయితే ఉంటుంది. ఇంకో ఎందుకంటే 3 months 30% ఎక్కువ, అది ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్ కంపల్సరీగా ఈ పర్సెంట్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా మీరు తీసుకొని మాత్రం మీరు మీ యొక్క పోర్ట్ఫోలియోలో కూడా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ మాత్రం ఎప్పటికీ ఉండాలి. ఆ స్టాక్స్ కూడా మీకు ఏం చేయాలంటే ఒక 11 to 15 స్టాక్ మాత్రం మీ పోర్ట్ఫోలియోలో ఉండాలి. ఇప్పటికి కూడా ఇవి మాత్రం కంప్లీట్గా 11 to 15 ఉండాలి. ఏవైతే ఇవి 30% రిటర్న్ వస్తాయో వాటిని ఎగ్జిట్ అయిపోయి మనమైతే ఫర్దర్గా ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ ఎప్పుడు తీసుకుంటూ ఉంటే మాత్రం మీకు ఓవరాల్గా మంచి ప్రాఫిట్ ఉండడానికి ఛాన్స్ చాలా వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంకోటి ఏంటంటే మీకు కూడా ఈ ప్రాబ్లం వచ్చిందో లేదో నాకైతే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.